మష్రూమ్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి సో ఏ మాత్రం ఆలోచించేద్దు ఆకలి కూడా గట్టిగా వేస్తుంది నాకు సో స్టార్ట్ చేసేద్దాం మరి ముందుగా ఇంకా స్టవ్ మనం స్టవ్ ఎలికిచ్చుకొని ఆయిల్ వేసేసుకుందాం అలాగే ఆయిల్ తో పాటు ఘీ కూడా నెయ్యి కూడా సో ఒంగోల్లో ఏదైనా స్పెషల్ కర్రీస్ ఏం చేస్తూ ఉంటారు ఒంగోల్కి మాత్రమే ప్రత్యేకం అది అలాంటివి ఏమున్నాయి మీ అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చేసే వంటలు చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి చాలా బాగుంటది ముద్దపప్పు చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి మీరు ఏ పెళ్ళికి వెళ్ళినా ఎలాంటి అకేషన్కి వెళ్ళినా కూడా మెయిన్ గా మనకి చిల్లుగారెలు గోంగూర పచ్చడి చింతకాయ పచ్చడి ఇవి మాత్రం ఉండాల్సిందే ఇప్పుడు మనం హోల్ గరం మసాలా వేసేసుకుంటున్నాము నెక్స్ట్ మనం ఉల్లిపాయలు వేసుకుందాం ఓకే పులావ్కి కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటాం ఆనియన్ ఓకే నెక్స్ట్ దీని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేగాయి కాబట్టి మనం టమాటో కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ టమాటో పీసెస్ కూడా సాఫ్ట్ అయిపోవాలి అప్పటి వరకు మనం వేగించుకోవాలి సో మెయిన్ టైం పాస్ ఏంటి ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు నేను డాన్స్ చేస్తూ ఉంటాను నేర్చుకుంటున్నావా నేర్చుకోవట్లేదు బట్ ఐ లవ్ డాన్సింగ్ ఐ ఎంజాయ్ డాన్సింగ్ ఓకే ఏంటి క్లాసికల్ వెస్ట్రన్ ఏదైనా చేస్తాను ఓకే యాక్చువల్గా నీ కళ్ళు తెలుసా చాలా క్లాసికల్గా ఉన్నాయి ఒక క్లాసిక్ లుక్ అనమాట మంచి ఒక ట్రెడిషనల్ గెటప్ అన్న వేసినట్లయితే అంతేందుకు అమ్మవారి గెటప్ వేస్తే చాలా బాగా సెట్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ మీరు అన్నందుకని ఒకసారి ట్రై చేస్తాం ట్రై చేసి ఫోటో పంపించు నాకు ష్యూర్ ఓకే నెక్స్ట్ మనము మష్రూమ్ పీసెస్ యాడ్ చేసేసుకుందాం మష్రూమ్ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ యాడ్ చేసేసుకుందాం అమ్మమ్మల నానమ్మల వాళ్ళ మెమరీస్ ఏమన్నా గుర్తున్నాయా నీకు వాళ్ళు వాళ్ళు చెప్పినవి మంచి విషయాలు ఏమన్నా ఎందుకు సమ్మర్ హాలిడేస్లో కానీ ఇప్పుడు వెళ్ళినా కూడా రాత్రి అవ్వంగానే పడుకునే ముందు చక్కటి కథలు చెప్పేవాళ్ళు అసలు కథ చెప్పండి మేము అసలు ఒప్పుకునే వాళ్ళం కాదు పడుకోవడానికి అలాగే అది లంచ్ కానీ డిన్నర్ కానీ ఒకటే ప్లేట్లో అమ్మమ్మ అందరికీ ముద్దలు పెట్టి తినిపిస్తేనే తినేవాళ్ళం మీ ఇంట్లో చేసేవారా కొత్త ఆవకాయ పెట్టినప్పుడు అవును అందరు కూడా చాలా సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాము సేమ్ అదే సిచ్యుయేషన్ ఉండేది ఇప్పుడు కొంచెం మిస్ అయిపోతున్నాం కొంచెం పెద్దగా అయ్యాం కాబట్టి అప్పట్లాగా సమ్మర్ హాలిడేస్ అలాంటివి దొరకవు బట్ స్టిల్ కలిసినప్పుడల్లా మేము అలా గ్యాదర్ అయ్యి చేయడానికి చూస్తాం ఓకే సో పెళ్ళెప్పుడునిది తెలీదు అప్పుడు ఇంకా కొంచెం టైం పట్టచ్చు ఓకే సో ఎప్పటికి చేసుకుందాం అంటే నీ ముందు ముందు ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయని అంటే కెరియర్ పరంగా ఏమైనా అవునవును ఓకే కొన్ని గోల్స్ ఉన్నాయి అవి వన్స్ రీచ్ అయిపోయిన వెంటనే నేను చేసేస్తాను సో అయితే మనకి మష్రూమ్స్ అది బాగా వేగిపోయినాయి నెక్స్ట్ ఇప్పుడు మనం కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకుందాము నెక్స్ట్ మనం పుదీనా ఇంకా కొత్తిమీర ఈ పుదీనా ఎంత వేస్తే అంత బాగుంటుంది పలావుల్లోకి అలా అని చెప్పి ఎక్కువ వేసేస్తే అసలు టేస్ట్ మారిపోతుంది మారిపోతుంది ఒకసారి నేను ఎక్కువ వేసేసాను సో అన్ని వేసుకున్నాము ఇంకా ఏమి వేసుకోవాలి ఇంకా మనము సాల్ట్ వేసుకోవాలి ఓకే అలాగే కర్డ్ కూడా పెరుగు కొద్దిగా కలిపేసుకుందాం నన్ను అడిగితే అన్నిటికంటే నా వరకు ఈజీ అయినవి ఏంటంటే నాకు డీప్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టము సో డీప్ ఫ్రై చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందరూ ఎంజాయ్ చేస్తారు మరి నీ వరకు నీకు ఇష్టమైన వంట చేయడానికి తినడానికి కూడా ఏమున్నాయి నాకు ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం చేయడం కూడా ఇష్టమే సో ఇప్పుడు మనం నెక్స్ట్ టైం నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్ యాడ్ చేసుకుందాం సో ఒక కప్పు తీసుకున్నాం మనం బాస్మతి రైస్ దానికి ఎగ్జాక్ట్గా 1:1 యాక్చువల్గా మనం తీసుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి
ఇప్పుడు మనకి వాటర్ ఒక ఉడికొచ్చింది కాబట్టి మనము రైస్ ని సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ని యాడ్ చేసేస్తాం. బాస్మతి రైస్ ని మనం ఒక 20 నిమిషస్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. చాలు. సో ఇదే ప్రాసెస్ లో మనం నంబర్ ఆఫ్ వెరైటీస్ చేసుకోవచ్చండి. ఒక్క ప్రాసెస్ మనకి ఐడియా ఉంటే చాలు. మన క్రియేటివిటీ తో బోల్డ్ అని मश्रूम प्लेस लो पनीर कानी काजू कानी प्रोसीजर अंत सेम बट इंग्रेडिएंट ओकटे मारिपोतुंदि ओक्कोक्क इंग्रेडिएंट की कूडा दानि टेस्ट दानि फ्लेवर ऐड अय्यि ओक्कोक्क दानिकि ओक कोत्त टेस्ट कूडा वस्तुंदि अवुनु बासमती रैस काबट्टि ऑलरेडी मनकि ऊडुकोच्चिंदि काबट्टि इदि वेस्ते कासेपट्लो मनकि रेडी अयिपोतुंदि ओकसारि कलिपेद्दामा इदि या అన్నీ కలిసాయి ఇంకా మూత పెట్టేసుకుందాం. అవును మూత పెట్టి మనం చూస్తూ ఉంటే సరిపోతుంది. సో ఇది కాస్త చూడాల్సిన అవసరం లేదు. మనం ఈలో వేరే పని కూడా ఏదైనా చేసుకోవచ్చు. టైం బట్టి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మనకి కుక్కర్ లో చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగానే మనం చూసుకోవాలి. అవును ఎందుకంటే ఒక్క విజిల్ మాత్రమే వేయించుకోవాలి. అదే బయట అయితే కాబట్టి మనం కాస్త చూసుకుని హా ఉండొచ్చు. బాస్మతి రైస్ ప్లస్ దానికి కూడా ఆల్రెడీ సోక్ అయ్యింది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. సో చూసుకుంటూ జాగ్రత్తగా మనం చేసుకోవచ్చు. వంశీ ఎంతవరకు వచ్చింది మన మష్రూమ్ పులావ్ చెక్ చేద్దాం. అయిపోయింది కదా. యా స్టవ్ ఆఫ్ చేసానంట. ఆఫ్ చేసి ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం. కర్రీ ఉండేదాని కంటే ఇలా పులావ్ చేసుకోవడం ఎంత ఈజీయో. యా కొత్తిమీర తో గార్నిష్ చేసుకుందాం. వేడి వేడిగా మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మష్రూమ్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బాస్మతి బియ్యం ఒక కప్పు, నెయ్యి ఒక టేబుల్ స్పూన్, మష్రూమ్స్ ఒక కప్పు, నూనె రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు ఒక కప్పు, పచ్చిమిరపకాయలు రెండు, టమాటో ముక్కలు ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్. మష్రూమ్ పులావ్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి హండి పెట్టి నూనె నెయ్యి వేసి కరిగాక హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు వేసి కాస్త వేగాక మష్రూమ్స్, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, తగినంత ఉప్పు, పెరుగు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు, నానబెట్టిన బాస్మతి రైస్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ పులావ్ రెడీ.